ప్రజలకు కేంద్ర సంక్షేమ పథకాలు కడప కడపకు ప్రచారంలో భాగంగా చేగుంటలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు బడుగు బడిహీన వర్గాలకు అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయా లేదా అనే ఉద్దేశంతో బీజేపీ గడప గడప ప్రజలకు కేంద్ర సంక్షేమ పథకాలు వివరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుని గడ్డం శ్రీను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ ప్రచారంలో మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతల భూపాల్, బీజేపీ జిల్లా నాయకులు కొండి స్వామి, బీజేపీ జిల్లా నాయకులు గోవింద్, సీనియర్ నాయకులు భిక్షపతి, మండల దళిత మోర్చా అధ్యక్షులు సాయిబాబా, బీజేపీ పార్టీ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు చంద్రమౌళి, బీజేపీ మండల బీసీ మోర్చా అధ్యక్షులు శేఖర్ గౌడ్, మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కొత్త బిల్లులతో పాటు అనుకోకుండా కనబడకుండా వచ్చినటువంటి శత్రువు కరోనాతోటి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ల ఉపయోగం, మనిషికి మనిషికి మధ్యలో బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరాన్ని పాటించడం, ఇట్లాంటి విషయాల లోపల ప్రజల్ని చైతన్యవంతులు చేయడంతో పాటు బతకండి, ఆర్థిక వ్యవస్థని బతికించండి, జాన్ బి ఆర్ జహాన్ బి అనేటువంటి నినాదంతో ప్రజలు ఏ రకంగా జీవించాలనేది కరోనా నేర్పించింది. ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి, ఉదాహరణకు అంతకుముందు ఈ టాయిలెట్ లేకుండే స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, తర్వాత అంతకుముందు ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎమ్మెల్యే లెటరు ఎంపీ లెటరు సిఫారసు కావాల్సి ఉంటుండే, బ్యాంకులో ఒక అకౌంట్ కావాలంటే ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నటువంటి వ్యక్తి షూరిటీ పెట్టి జమానత్ పెట్టి అందులో 500 రూపాయలు 1000 రూపాయలు కడితే కానీ మరి అక్కడ అకౌంటు ఓపెన్ అయ్యేది కాదు. ఈ విధంగా చెప్తూ పోతే ఒక 300 పైచీలకు స్కీములన్నీ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు, మరి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు.